థింక్ వాళ్ళు ఆ రకమైన పరిస్థితులు ఉన్నారని నేను అనుకోవటం లేదు. టీడీపీని గురించి ఎన్ని ప్రచారాలు జరిగినా ఎవరు టీడీపీ పార్టీని తోసిపుచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ రాష్ట్రంలో. జగన్ గెలవచ్చు కదా మళ్ళీ, జగన్ గారు గెలవచ్చు కదా? నాకు అంత బాగా కనపడటం లేదు. ఆయన గెలవకపోతే ప్రతిపక్షం, అధికార పక్షం ప్రతిపక్షం మామూలు. ఎందుకు ఆయన గెలవేటువంటి పరిస్థితులు నాకు కనపడలేదు అంటే, ఎంతసేపు ఉన్న మహానేత అనే పదము తప్ప నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తాను, ఏ ప్రభుత్వం ఇది చేయలేకపోయింది, ఇది ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం, దీన్ని తప్పకుండా నేను నిర్వహిస్తాననేటువంటి మాట అది ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో కూడా చెప్పినట్టుగా నాకు వినపడ్డా. మాకు రాయలసీమలో ఒక సామెత ఉంది, మా తాతలు నేతులు దాగారు, మా మీసాలు ఉండండి అట్లా అనుకుంటే అట్లా లేదు, ఇది నేను ఐఆమ్ అన్నటువంటి మాట చెప్తే ఎవరికైనా ఎప్పుడైనా ఛాన్స్ అనేది ఉంటుంది. అది చెప్పలేకపోతున్నాడు ఆయన.